नमस्ते वेलकम बैक इट्स अरुणा किचन रेसिपी सिंपल ईजी चेसुकुने चिकन करी चेद्दाम रांडी वीडियो लेकेल्दाम चला टेस्टी गा उंटुंदी। स्टव ऑन चेसुकोंडी ఒక पैन పెట్టుకోండి। पैन లో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి। కాస్త హీట్ అయ్యాక 2 చిన్న పట్టాలు 4 లవంగాలు 2 ఏలగలు 1 స్పూన్ సోంపు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి। ఒక చిన్న అన్నసిప్పు బిర్యానీలో వేస్తాం కదా అన్నసిప్పు వేసుకోవాలి। లైట్ గా ఫ్రై చేసుకున్నానక 2 ఆనియన్స్ చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। లైట్ గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ని సిమ్ లో పెట్టుకొని కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। లైట్ గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అన్ని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి। రెండు పచ్చిమిర్చి వేసుకోండి కాస్త కరివేపాకు వేసుకోండి అన్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి। లైట్ గా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై అయిపోతే సరిపోతుంది। ఇప్పుడు హాఫ్ an hour ముందు 1/2 केजी चिकेन नो मैग्नेट चेसि पेट्टुकुन्नानु रेडीगा। ई चिकेन लो 1 स्पून साल्ट 1 स्पून चिल्ली पौडर 1 काल स्पून अंत पसुपु पोडि वेसि बागा कलिपि मैग्नेट चेसि पेट्टुकुन्नानु अदि याड चेसुकोवाली। बागा मिक्स चेसुकोवाली मिक्स अय्याक 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి సిమ్ లో పెట్టి। బాగా మగ్గాలి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే చాలు। తర్వాత తీసి మళ్ళీ కలిపి మళ్ళీ 5 మినిట్స్ మగ్గ పెట్టుకోవాలి। అంటే బాయిల్ 1/2 బాయిల్ అయిపోద్ది చికెన్ ఇలా చేస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు salt కారం అవన్నీ। మళ్ళీ 5 మినిట్స్ కలిపి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిచ్చుకోండి। ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ salt వేసుకోవాలి 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి। అన్ని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి బాగా అన్ని కలిసేటట్టు। మనం గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ ఎందుకేసామంటే ఆల్్రెడీ మసాలా ఇంగ్రీడియెంట్స్ వేసున్నాం కాబట్టి అందుకని 1/2 స్పూన్ వేసుకున్నాం। బాగా కుక్ అయ్యింది చికెన్ కూడా 1/2 కుక్ అయ్యింది। ఇప్పుడు మనం కాస్త మిక్స్ చేసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి। మళ్ళీ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత థిక్ గా అవుతుంది।
తిక్కుగా అయ్యాక అప్పుడు రెడీ అవుతుంది. 1½ కప్ వాటర్ పోసి కలిపేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ అయిపోతే సరిపోతుంది. బాగా ఉడికిపోయింది, గట్టిగా అయిపోయింది, గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, టేస్ట్ చూసి కమెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.